అధిక ధరకు కోల్గేట్ విక్రయించిన కంపెనీకు వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది విరుద్ధమైన ధరతో ప్రజలను మోసగిస్తున్నారంటూ కోల్గేట్ కంపెనీపై ఏడాదిన్నర క్రితం సంగారెడ్డికి చెందిన న్యాయవాది నాగేందర్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు ఇరవై గ్రాముల ప్యాక్ ధర పది రూపాయలుందని నూట యాభై గ్రాముల ప్యాక్ డెబ్బై ఐదు రూపాయలకు బదులుగా తొంభై రెండు రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై తీర్పునిచ్చిన వినియోగదారుల ఫోరం అధ్యక్షాలు ధర నిర్ణయంలో లోపం వాస్తవేనని వెల్లడించారు అధిక ధర వసూలు చేసినందుకు నాగేందర్ కు పదిహేను వేల రూపాయలు చెల్లించి వినియోగదారుల సంక్షేమానికి మరో యాభై వేల రూపాయలు జమ చేయాలని స్పష్టం చేశారు నేను రిలయన్స్ స్టోర్ లోపల వన్ గ్రామ్స్ వాళ్ళ కాల్గేట్ మ్యాక్స్ ప్రెస్ కొనడం జరిగింది నైంటీ టూ రూపీస్కు అదే విధంగా టెన్ రూపీస్ మా మ్యాక్స్ ప్రెస్కు ట్వంటీ రూపీస్ ఉంది దాంట్లో వ్యత్యాసం వచ్చి నేను వాళ్ళకు నోటీసులు పంపించడం జరిగింది వాళ్ళు నోటీస్ రిప్లై ఇవ్వలేదు ఇవ్వకుండా నేను వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించడం జరిగింది అమౌంట్ వాపస్ ఇవ్వవలే రిటర్న్ ఇవ్వలేను మరియు పదివేల రూపాయలు మానసిక క్షోభ క్షోభకు గురి చేసినందుకు ఇవ్వలేనని మరియు ఐదు వేల రూపాయలు ఖర్చుల కింద ఇవ్వలేను మరియు యాభై వేల రూపాయలు వినియోగదారుల ఫోరం ఫండ్కు ఇవ్వలేనని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం ఏ షాపుకు వెళ్ళినా కానీ ఏదైనా మనకు అన్యాయం జరిగింది ధరల లోపం ఉంది ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర రిసీ రసీదు తీసుకొని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలని నేను కోరుతున్నాను